टू फूड लॉर्ड्स गैंग। మరి ఈరోజు మనమైతే మన సబ్స్క్రైబర్స్తో కలిసి హోటల్ వివానాకి అయితే వచ్చామండి. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్, డిఫరెంట్ డిఫరెంట్ స్టార్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్తో టేస్ట్ చేసి మీకు అయితే రివ్యూ చేస్తాను. సో ముందుగా మన సబ్స్క్రైబర్స్ని మీకైతే పరిచయం చేస్తాను. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు సందీప్. థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ కిరణ్ భాయ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ పేరు? సిద్ధు అన్న. సిద్ధు బాగున్నారా? బాగున్నానన్న. మీ పేరు బ్రో? నా పేరు నూతన్ సాయి సార్. ఓకే సారా, సార్ ఎందుకులే భయ్యా, భయ్యా అని పిల్ల ప్రేమగా భయ్యా, అది భయ్యా. ఓకే అయితే సో టేస్ట్ చేసి మొత్తం అన్ని కూడా రివ్యూ చేసి మన వాళ్ళకి మంచిగా రివ్యూ ఇచ్చాలి. ఓకేనా? సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇలా మీరు రావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కింద చెప్తూ ఉంటానండి. సో ఎవరైతే కామెంట్ చేస్తారో ఖచ్చితంగా మీరు కూడా మనతో కలిసి వీడియోస్ చేయొచ్చు. సో అన్నూరులో వచ్చి అందరితో కలిసి హ్యాపీగా చేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకేమాత్రం ఆలస్యం వస్తాం. సో మన వాళ్ళకి మొత్తం అన్ని ఆర్డర్ చేశానండి. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా పలావ్స్ అండి. సో మనవాడికి రొయ్యల పలావ్ చెప్పాను, అక్కడ ఒకటి మటన్ పలావ్ ఉంది, నెక్స్ట్ ఉలవచారు బిర్యానీ ఉంది వెజ్ లవర్స్ కోసం, నెక్స్ట్ చికెన్ లవర్స్ కోసం కల్మీ బిర్యానీ, అండ్ వెజ్ లవర్స్కి అండ్ నాకు ఎప్పుడు ఫర్ ఎవర్ అనమాట ఇది మాత్రం పప్పు అన్నం. సో పప్పు అన్నం ఉంది, ఆవకాయ ఓటేసి చేస్తారండి, ఇది కూడా ఇక్కడ బాగా స్పెషల్ ఐటము. సో ఇది సో మెయిన్ కోర్సులు అయితే ఇవి. స్టార్టర్స్ అయితే ఇంకా పన్నీరు మెజెస్టిక్ ఉంది, కీమా బాల్స్ ఉన్నాయి, నెక్స్ట్ డ్రాగన్ చికెన్ ఉంది, నెక్స్ట్ లూజ్ ప్రాన్ ఇక్కడ మస్ట్ ఐటమ్ అని చెప్పారు అది. సో అవన్నీ ఇవన్నీ కూడా ట్రై చేసి మన వాళ్ళు మీకు రివ్యూ చేస్తారు. ఓకేనా బ్రదర్? ఓకే. సో ఫస్ట్ స్టార్టర్స్ ట్రై చేద్దాం. సో ఒక్కొక్క 4 స్టార్టర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టార్టర్ ట్రై చేద్దాం. భయ్యా నీకు ఏ స్టార్టర్ కావాలి? అది నీకు బ్రో, నీకు వెజ్జా? కీమా బాల్స్ ఉన్నాయి కదా బ్రో. ఓకే అయితే నువ్వు వెజ్ ట్రై చేయి నీకు ఏమా. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఫస్ట్ ట్రై చేసి మన వాళ్ళకి ఫుల్ రివ్యూ ఇచ్చేద్దాం, తర్వాత అన్నీ కూడా షేర్ చేసుకుని మొత్తం అన్ని ట్రై చేద్దాం. ఓవరాల్గా అప్పుడు మళ్ళీ ఇంకో రివ్యూ ఇద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ కీమా బాల్స్ నేను ట్రై చేస్తాను. గైస్ మన వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టార్ట్ ట్రై చేస్తున్నామండి. సో ట్రై చేసాక మళ్ళీ కలిసి అన్నీ ట్రై చేస్తాం. ఫస్ట్ నేను కీమా బాల్ ట్రై చేస్తున్నాను. ఎలా అంటే బాగుండడం అంటే నీకు అసలు ఏమనిపించింది ఆ స్టార్టర్లో? అంటే కొద్దిగా వెరైటీగా, అంటే అందులో రుచి ఏమనిపించింది నీకు? ఎక్కువ స్పైసీగా ప్రాన్ బాగా ఉడికిందా? తినొచ్చా మనలో? తినొచ్చు హ్యాపీగా. నిజం చెప్పు, అబద్ధం తినొచ్చు బ్రో. నీకు మెయిన్ డ్రాగన్ చికెన్ అయితే చాలా సాఫ్ట్గా చేశారు, అండ్ నోట్లో పెట్టుకుంటుంటేనే అంటే చాలా సాఫ్టీ సాఫ్టీగా తగులుతుంది అనమాట. మస్ట్ ట్రై అని చెప్తాను నేనైతే. నేనైతే కీమా బాల్స్ ట్రై చేస్తున్నానండి. బాల్స్లో మనకి కీమా స్టఫింగ్ వచ్చింది. ఈ మయోనీస్తో తింటే మాత్రం చాలా బాగుంది. మీ పనీర్ మయోనీస్ కనిపించిందో? ఇది చాలా బాగుంది భయ్యా. ఎలా ఉందంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది. క్రిస్పీ క్రిస్పీగా ఉంది, బాగుంది. ట్రై చేయొచ్చు 100%. ఎందుకంటే హోటల్ చాలా రష్ ఉంటుంది అనమాట, అండ్ మా ఇప్పుడే మీరు చూసారు కదా వెనకాల క్రౌడ్ గట్టిగా, ఇంకా బయట వెయిటింగ్ కూడా ఉన్నారు. సో అందుకే ఫాస్ట్గా టేస్ట్ చేసి మీకు రివ్యూస్ లెగిసిపోదామని చెప్పి అన్నీ ట్రై చేసి మీకు రివ్యూ అయితే ఇస్తాము. సో మన వాళ్ళు జెన్యున్గానే చెప్తారు మీకు. సో రివ్యూ అయిపోయిన తర్వాత అన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి మీకు మేము ఇక్కడ నుంచి లాగిన్ చేస్తాం అనమాట. సో ఒక్కసారి మన వాళ్ళ దగ్గర ప్రాపర్గా అసలు వాళ్ళు ఏం తిన్నారు, సో వాళ్ళకి ఏం నచ్చింది అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ మనవాడితో మొదలెడదాం. భయ్యా స్టార్టర్లు తిన్నావు, పలావస్ తిన్నావు, బిర్యానీస్ తిన్నావు, ఒక్కొక్క దానికోసం నీకేమనిపించిందో జెన్యున్గా మన వాళ్ళకి చెప్పాను. మ్యాక్సిమం అన్నీ బాగున్నాయి బ్రో, చాలా బాగున్నాయి. నాకు లాస్ట్లో పప్పన్నం చాలా బాగా చాలా బాగుంది బ్రో. అది
స్టార్టర్లో ఏమొచ్చింది? స్టార్టర్లో అయితే అలా రై రై చిల్లీ లూజ్ పాన్, చిల్లీ లూజ్ పాన్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు మ్యాక్సిమం అన్నీ బాగున్నాయి. అదైతే స్మూత్గా నీట్గా చాలా అంటే మనోలు వచ్చి తినొచ్చు, పక్క తినొచ్చు అన్న, పక్క ఎక్కడ తినొచ్చు, పక్క తినొచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్. భయ్యా నీకు సేమ్ క్వశ్చన్, సో స్టార్టర్లు తిన్నావు, పలావ్స్ తిన్నావు, బిర్యానీస్ తిన్నావు, పప్పన్నం తిన్నావు, ఇవన్నీ మీద నీ అభిప్రాయం ఏంటి, మన వాళ్ళకి ఏం చెప్తావు? ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్స్ వచ్చాయి. మోస్ట్లీ వచ్చేసి మటన్ పులావ్ చాలా ఫ్లేవర్ అయితే అల్టిమేట్. అండ్ ఫ్రాన్స్, ఫ్రాన్స్ అయితే మాత్రం స్టార్టర్స్లో ది బెస్ట్. అండ్ ఇంకా మనం పప్పన్నంకి వచ్చేస్తే అన్నట్టయితే నెయ్యి ఫ్లేవర్ వేసారు భయ్య, ఇచ్చి పాడ అసలు చాలా చాలా బాగున్నాయి అన్నీ. అండ్ కంపల్సరీ ఎవరు వచ్చినా సరే ఏది ఇది బాగుంది అది బాగుంది అని కూడా చెప్పలేము, అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రో. నీకు ఎలా అనిపించింది? అన్నీ తిన్నావు, నువ్వు తినాల్సి ఇంకా చాలా ఉన్నాయి. చెప్పాలంటే యాక్చువల్గా నేను పప్పన్నం తినే తిన్నాను. అలాంటిది పప్పన్నం కొట్టానంటే ఇంక మామూలు కొట్టను, ఇప్పుడు మామూలు లేదు సాక్రిఫైస్ చేస్తాం, లేదు ఇంకోటి ఆర్డర్ చేసుకుందాం. ఇంకా చెప్పడానికి వచ్చేస్తే స్టార్టర్స్కి వచ్చేస్తే పన్నీర్, పన్నీర్ గ్రిల్ ఎక్సలెంట్, అది అల్టిమేట్, ఇంక చెప్పక్కర్లేదు దాని టేస్ట్. మెజెస్టిక్ పన్నీర్ మెజెస్టిక్ చెప్పక్కర్లేదు దాని గురించి టేస్ట్ అయితే. ఇంకా కావాలంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అది. అవునా? సో ఓవరాల్గా అందరూ మనం రావచ్చు కదా? ఎక్సలెంట్గా ఈజీగా రావాలి. ఓకే బ్రో. సో నాకైతే పర్సనల్గా అయితే గైస్ నాకు ఉలవచారు బిర్యానీ బాగా నచ్చింది, మటన్ పలావ్ బాగా నచ్చింది, పప్పన్నం బాగా నచ్చింది, సో ఇంకా రొయ్యల పలావ్ కూడా స్పైసీ. సో ఓవరాల్గా అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా మటన్ పలావ్కి మనకి ఒకటి ఇస్తారండి కలుపుకోవడానికి, కట్టా ఇస్తారు మటన్ పలావ్లోకి, ఆ కట్టాతో కలుపుకుంది అంటే అల్టిమేట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ గ్రేవీస్ కూడా, రైతాస్ కూడా క్వాలిటీగా ఉన్నాయండి. మామూలుగా జ్యూసీ జ్యూసీగా వాటర్లా కాకుండా థిక్గా బాగున్నాయి. ఓవరాల్గా నా అభిప్రాయం ఏంటంటే మనకి హోటల్ విమానాలోని రాసా అని చెప్పేసి, రాసా అని చెప్పేసి ఒక హోటల్ ఉంటుంది, ఇందులో ఒక రెస్టారెంట్ ఉంది. సో మీరు హోటల్ విమానాకి వస్తే మాత్రం డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఎప్పుడైనా ఎవరైనా అవకాశం ఉంటే కనుక రండి, హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగుంది, క్వాలిటీగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ కిరణ్ అన్నతో వీడియో చేసే ముందు అంటే వైజాగ్ రాజువాకి వచ్చారు. సో అక్కడ లైవ్ వీడియో పెట్టారనమాట. సో లైవ్ వీడియో 5:30 స్టార్ట్ చేస్తే మేము వెళ్ళింది 7:30కి. మాకు ఇక్కడ ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే 7:30 వరకు ఇంకా అక్కడ అతను అక్కడే ఉన్నాడు. అంటే ఇంకా సబ్స్క్రైబర్స్ అందరితోటి ప్రతి ఒక్కరిని కూడా రిసీవ్ చేసుకునే పద్ధతి కానీ మాట్లాడే తీరు కానీ చాలా అంటే 5 మినిట్స్లో కలిసిపోయే పర్సనాలిటీ అనమాట కిరణ్ భయ్ అది. అండ్ ఆ రోజు లేట్ అయిపోవడం వల్ల కిరణ్ భయ్య టైం అయిపోతుంది వెళ్ళిపోలేని సెన్స్ అని వెంటనే ముగించారు. కానీ ఒకటి ప్రామిస్ చేశాడు, కంపల్సరీ కూడా మనం అందరం వెళ్దాం, కన్ఫామ్గా మిమ్మల్ని తీసుకెళ్తానని అన్నారు. ఈ రోజు తీసుకొచ్చారు, ఆ రోజు ముగ్గురు వచ్చారన్నమాట లైవ్ స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి. మళ్ళీ లైవ్ చేస్తుంటాం కదా, అంటే గాజువాకలు చేసిన వీళ్ళు ఇండియా నుంచి వచ్చారు ఆటోలో బుక్ చేసుకొని. బట్ నేను వెళ్ళేటప్పుడు మొత్తం అంతా అయిపోయింది. బట్ వీళ్ళు రాగానే ఏం కంగారు పడకండి, ఈ వీక్లో మనం రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి వచ్చాం. సో నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం, మీతో ఇలా కలడం. సో ఇలాగే మన సబ్స్క్రైబర్స్ అందరితో కూడా అందరితో వీడియోస్ చేస్తానండి. ఒకరోజు ముందు అవ్వచ్చు, ఒకరోజు వెనక అవ్వచ్చు, కానీ సో మన ఫాలోవర్స్ అందరితో కూడా ఏదో ఒక రోజు కలిసి మంచి రివ్యూ ఇద్దాం మనందరం కూడా. మనందరం కూడా ఒక ఫ్యామిలీ, సో అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో మీరు అందరూ నన్ను సపోర్ట్ చేయాలి, ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం. జెన్యున్గా హోటల్ విమానాల్లో కనుక మీరు వస్తే కనుక స్టార్టర్స్ కానీ బిర్యానీస్ కానీ హ్యాపీగా ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ రండి ఒక్కసారి, మీరు వచ్చి తినండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది నెక్స్ట్ టైం రావాలో రాకూడదు అనేది. మా ఊరికి అయితే మాత్రం చాలా బాగుంది, రీజనబుల్ ప్రైజెస్ అన్నీ కూడా. సో నేను డిస్క్రిప్షన్లో ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తాను, ప్రైస్ డీటెయిల్స్ కానీ లొకేషన్ కానీ. సో మీ అవకాశం ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వారం మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అందరికీ టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.